అన్నా అన్నా ఒక విషయం కాగానే డ్యూటీ పోతాను.
మినిస్టర్లకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ నేను నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించేందుకు ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలుపుతూ మనకు ఈ మహబూబ్నగర్ డిస్టిక్టుకు నీళ్ళ ఇబ్బంది కరెంట్ ఇబ్బంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని విధాలు మనకు ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకు రంగారెడ్డి మహబూబ్నగర్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేసి ఇవన్నీ కార్యక్రమాలు చిరవేగంగా నడుస్తున్నాయి. దానిలో భాగంగా నా వంతు పాత్ర కృషి చేసి మన మహబూబ్నగర్ జిల్లాకు రకరకాలుగా అభివృద్ధి కార్యక్రమాలకు నేను తోడ్పడతా అని నేను తెలియజేసుకుంటున్నాను. పెద్దలు స్వాగతపడుతూ కరెక్ట్ సమయం వచ్చింది, స్థానికునికి టికెట్ ఇచ్చిండ్రు. 5 సంవత్సరాల్లోనే కేసీఆర్ గారు కడప గడపకు అభివృద్ధి పనులు వచ్చినాయి. మొన్ననే మేము చూసాం పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా బతుకు తెరువుకు ఎక్కడో పోయి బతకాల్సిన పని లేకుండా ఇక్కడనే బతికేటట్లు మీకు 30,000 కోట్లు ఎదురుకుడిస్తా. మరి తెలంగాణను 5 సంవత్సరాలు డెవలప్ చేసుకున్నాం, కేంద్రం పట్టించుకోవట్లేదు. ప్రస్తుత పరిస్థితులలో కేంద్రానికి బీజేపీని లేరు. చాలా రాష్ట్రాలు కూడా మన పథకాలే కాపీ కొట్టి పేరు మార్చుకొని ఎలక్షన్లో పోతున్నాయి. చివరకు కేంద్రంలో అధికారమైన బీజేపీ పార్టీ కూడా రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి ముందుకు పోతుంది. మరి మీ పథకాలు కాపీ కొట్టి అధికారం రావాలనుకున్నటువంటి వాళ్లకు నువ్వే ఇక్కడ అధికారం చెలాయిస్తే ఎంత బాగుంటుంది దేశం అని చెప్పి దాదాపు
80 ఎంపీలు గల పార్టీలు అందరూ కూడా చూశారు గారికి మద్దతు నిలవడం, జాతీయ రాజకీయాల్లో ప్రవేశించడం, మరి అక్కడ ఖచ్చితంగా కూడా ఏ పార్టీ కూడా మద్దతు వచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కేసీఆర్ గారి ఎప్పుడు అవ్వాలనే పరిస్థితి ఉంది. మరి అక్కడ రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ని జాతీయ ప్రాజెక్టు గా గుర్తించి ఈ పాలమూరు గోసన్ పోగొట్ట మీ బిడ్డకే ఇచ్చిన అని చెప్పి పంపించడం జరిగింది. ఇవాళ మన బతుకుదేరు గురించి మనం ఓటు వేసుకోవాల్సిన అవసరం ఉంది. మన జీవితాలు బాగుపడడానికి మనం ఓటు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో సార్లు ఓటేస్తే ఇప్పుడు కూడా అడుగుతున్నా ఓటేయండి, ఓటేస్తే ఏమవుతుంది? గతంలో ఓటేస్తే మంత్రి కేంద్ర మంత్రి ఏం చేసారు? 15 రోజులకు 14 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చింది తాగనించి గట్టి చేసారు. ఇవాళ మనం ఏం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే తాగునిగా నీళ్లు గడప గడపకు నీళ్లు తీసుకొచ్చినాం. రేపు సాగునీరు కూడా మన ఊరికి రావాలంటే ఇవాళ ఖచ్చితంగా కూడా కారు గుర్తుకు పెట్టాల్సిన అవసరం ఉంది. స్థానికమైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఓటేయాల్సిన అవసరం ఉంది. బీజేపీకి ఓటేసినా ఎవరో ప్రధానమంత్రి అవుతారు, కాంగ్రెస్కి ఓటేసినా ఎవరో ప్రధానమంత్రి అవుతారు, ఒకవేళ అందరూ మద్దతు తెలుస్తుంది. కానీ మనం ఓటేస్తే ఈ మట్టిలో పుట్టిన బిడ్డ, తెలంగాణ వచ్చిన బిడ్డ, తెలంగాణకు ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైనటువంటి బిడ్డ, దేశాభివృద్ధికై పాటుపడాలని చెప్పి లెక్కలతో సహా గణాంకాలు ముందర పెట్టుకొని ముందర పోయేటువంటి బిడ్డ, ప్రతి గడపకు అభివృద్ధి పడాలని అందించినటువంటి బిడ్డ కేసీఆర్ గారు ప్రధానమంత్రి అవుతాడు. దేశ అభివృద్ధికి కేసీఆర్ గారు పాటుపడితే రాష్ట్ర అభివృద్ధికి కేటీఆర్ గారు పాటుపడతా ఉన్నారు. కనుక ఖచ్చితంగా మన గురించి మనం ఓటు, కారు గుర్తుకి ఓటు వేసుకోవాలి. మచ్చలేని నాయకుడు, కష్టపడి నేతృత్వం కష్టపడి పైకి వచ్చినటువంటి బిడ్డ, ఈ గడ్డలో కొట్టినటువంటి శ్రీనివాస్ రెడ్డికి మనం ఓటేసుకుంటే ఖచ్చితంగా మనం మా లక్ష్మణరెడ్డి గారితో పాటుగా, ప్రకాశంతో పాటుగా, ఇంకా అందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా మీరు చెప్పింది కదా సార్, 30 కోట్లు కాదు, ఇంకా మాకు ఇండస్ట్రీస్ కూడా అడుక్కొని తెచ్చుకోవడానికి మనకు ఉంటుంది.